యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరిద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో ఒక్కటయ్యారో నాకు తెలియదు, కానీ నిన్ను నమ్మి ఈ గడపలో అడుగుపెట్టిన నా బిడ్డకి ఖచ్చితంగా జీవితాన్నిస్తావని నమ్ముతున్నాను. ఒకటి చెప్పనా విరాజ్, మీ ఇద్దరి బంధాన్ని మీకు మీరుగా వేసుకోలేదు. ఖచ్చితంగా ఆ దేవుడే మిమ్మల్ని కలిపాడు. అవును విరాజ్, మిమ్మల్ని ఇంకెవ్వరూ విడదీయలేరు. కలిసిన ఆ చేతుల్లాగే మీ మనసులు ఒకటిగానే ఉన్నంత వరకు ఏ దుష్టశక్తి మీ ముందు పనిచేయదు. ఇక మేము వెళ్ళొస్తాం చైత్ర. పిలవగానే వచ్చారు, మాకు తోడుగా నిలబడినందుకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో తెలియట్లేదు అక్షర. థ్యాంక్స్ ఫర్ కమింగ్. మీరిద్దరూ సంతోషంగా ఉండండి, అదే మాకు అతి పెద్ద థ్యాంక్స్. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు, అతిథులుగా ఇక్కడికి వచ్చినందుక? కాదు, అతిథులుగా వచ్చి ఆత్మీయులుగా వెళ్తున్నందుకు. వీళ్ళు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. వెళ్ళొస్తామమ్మా. వెళ్ళొస్తాం చిత్ర, వస్తామండి. పిన్ని, ఏమైంది నీకు? ఏం కావాలి స్మైలి, ఇంకా ఏం కావాలి? అసలు నీకేం అనిపించట్లేదా? అది ఛాలెంజ్ చేసినట్టే గెలిచింది. నాకు నాకు తల తీసేసినట్టుంది. నిన్నటి వరకు మనం దాన్ని ఏదో ఒకటి చేసి బయటికి పంపించాలని అనుకున్నాం, కానీ ఇప్పుడు నాకు ఆ నమ్మకమే చచ్చిపోయింది. ఇక పర్మనెంట్గా అది ఇక్కడే ఉండిపోతుంది. దాని టైంని బ్యాడ్ టైంగా మార్చడానికి మనం దాని పక్కనే ఉంటాం కదా. మీరేం దిగులు పడకండి పిన్ని, జరిగిందేదో జరిగిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలో అది చూద్దాం. ఇంకా ఏం చేస్తావు? మనం చేసిన ప్రతిదీ దానికోసమే, దాని ఉపయోగం కోసమే జరిగింది. దూరం అవ్వాల్సిన వాళ్ళని కూడా మనమే దగ్గర చేసాం, అది అర్థమవుతుందా? అవన్నీ మూడు నాలుగు ముచ్చటే ఆంటీ, మీరేమి టెన్షన్ పడకండి. సీతారత్నం మీద పడిన నింద అంత సులువుగా సమసిపోదు కదా. ఏం చెయ్యాలో ఎలా చేయాలో అది తర్వాత వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ రాత్రికి చైత్ర, విరాజ్ గదిలోకి వెళ్లకుండా చూడాలి. వాళ్ళ మధ్యలో చెంబు ఒకటి ఉంది కదా, సో వాళ్ళు గదిలోకి వెళ్లకుండా చూసే బాధ్యత మీది. సరే, చేసేస్తాను. శృతి, విగ్రహం మారిన విషయం ఎక్కడ తెలియకూడదు. నువ్వేం టెన్షన్ పడకు, నెక్స్ట్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది. బామా త్వరగా ఆకలేస్తుంది. చిన్నోడా, ఇదిగో ప్రసాదం. పాపం పొద్దున్నీ బొజ్జలో ఏం లేక చూడు మొహం చూడు ఎలా పీక్కుపోయిందో. థాంక్స్ బామ్మా. అమ్మా, నువ్వు కూడా తిను. బామ్మా, ఒక్క కేసు ఇద్దరిని తినమంటున్నావేంటి? ఒకటైన ఇద్దరికి ఆకు కూడా ఒకటైతేనే ముచ్చటిగా ఉంటుందని వేశాన్రా, తినండి. ఒరే చిన్నోడా, అది సత్యనారాయణ స్వామి ప్రసాదం, ఆవురావురమంటూ నీ ఎడం చేత్తో తినేవు.
చేస్తా, కుడి చేత్త తిను. అర్జెంటుగా వెళ్ళి అద్దాలు మార్చుకోవే. నేను కుడి చేత్తో ఎలా తిన్ను? ఉన్నది ఎడమ చేయగా. ఒరేయ్, నేను చెప్పింది అమ్మాయి కుడి చేత్తో తినమనరా. అమ్మాయి కుడి చేత్తో అమ్మాయి తింటుందిగా. నువ్వు కదలకుండా ఉండు, ఆ అమ్మాయి ముద్దలు కలిపి నీకు తినిపిస్తుంది. బొజ్జ నిండా తిను. నా బంగారం, బొజ్జ నిండా తిను. విన్నావుగా కన్నయ్య, కానిద్దామా? నువ్వు తిను. నేను ఒక్కదాన్ని తినడానికి కాదు శ్రీవారు, మనం కలిసి పూజ చేసింది ప్రసాదం కూడా కలిసి తినడానికే. అయినా ఇందాక బొట్టు పెట్టి ఇప్పుడు ఇలా బెట్టు చూడవేంటో. చూడు, బొట్టు పెట్టినా ఒట్టు పెట్టినా నీ చేత్తో నేను తినను, అర్థమైందా? అమ్మనా మొగుడో, ఏం అర్థం అవడవో ఏంటో. నీ బాలకం చూస్తుంటే మళ్ళీ మొదటికొచ్చినట్టున్నావు. అర్థం అవ్వలేదు, మొదట్లోనే ఉన్నాను. చూడు, పొద్దున్నుంచి నేనేం తినలేదు, టాబ్లెట్స్ కూడా వేసుకోలేదు. కనీసం ఇప్పుడైనా ఏమైనా తిని వేసుకుందామంటే నువ్వేం తినను అంటున్నావు. నువ్వు తినకుండా నేను ఎలా తింటాను కన్నయ్య? తినకుండా టాబ్లెట్ ఎలా వేసుకుంటాను? అంత ఫార్మాలిటీ ఏం అక్కర్లేదు గానీ, నువ్వు తినేసి టాబ్లెట్ వేసుకో. నువ్వు తినొచ్చు కదా. తినను అని చెప్తున్నాను కదా, విసిగించుకో ప్లీజ్ కన్నయ్య. మా అమ్మ ఏం ప్లాన్ చేసినా విరాజ్ దానికంత ఛాన్స్ ఇవ్వలే. అంటే మనకి ఇంకా ఛాన్స్ ఉంది. సరే, మగుడివి కదా అని తినమన్నాను, నువ్వు తిననంటే నేనే తింటాను. అటు తిరుగు, నాకు దిష్టి తగులుతుంది. సర్లే, నా చేత్తో ఏం తినకపోతే తినకపోయారు, ఈ బజ్జి తినచ్చు. ఇది పూజలో పెట్టిందేం కాదు, ఏ చేత్తో అయినా తినచ్చు. తినండి, నేను తింటాను. రోజు తిన్నా గాని మోజే తీరనిది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఆహా ఏమి రుచి తినరా మై మరచి, ఆహా ఏమి రుచి. కన్నయా తింటావా? ఆహా ఏమి రుచి తినరా మై మరచి, రోజు తిన్నా గాని. అరే కన్నయ్య, అయ్యో సారీ సారీ, ఇది చెప్పు కదా సారీ. ఇదిగో ఇదిగో తిను 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 తిను. పిన్ని, ఇది మామూలుది కాదు పిన్ని. అవును స్మైలే, దీని లెక్కలే ఊహాతీతం అనేలా ఉన్నాయి. ఈ వగలాడి దూకుడు చూస్తుంటే వద్దు వద్దు అన్నవాడితోనే ఈ రాత్రి హద్దులు దాటించేలా ఉంది. ఇప్పుడు కారం తగ్గిపోయిందా కన్నయ్య? తిను. చాలు. ఏంటి చాలు? ఆల్రెడీ నా చేత తినేశాక మళ్ళీ ఇవన్నీ ఎందుకు? అదంతా నీ స్కీమే కదా, కావాలని కారం పెట్టి స్వీట్ తిని ఎలా చేసావు?
సరేలే, అమ్మ మీద, అలి మీద, ఆతలి మీద అలక ఎంతసేపు ఉంటుందిలే. కానీ అలక లేదు, ఎలక లేదు. ఎక్కడికి పోతావు చిన్నవాడ, నా చేతుల్లో చిక్కుకున్న వన్ని కాడ. తిను. కన్ఫర్మ్ తిని, కన్ఫర్మ్. ఇది రోజు రాత్రి ఎలాగైనా హద్దులు దాటించేస్తుంది. ఇంక మన సర్దు పెరగడం, అది కూడా చూద్దాం. ముందు వెళ్ళు, హాల్ దాటి గదిలో కడుగు పెడితే కదా ఏదైనా దాటగలిగేది. చూద్దాం స్మైలీ. మీరేం చేస్తారో నాకు తెలీదు, కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాకే చేయాలి. ఓకే, హరి అప్ త్వరగా. పెద్దోడా, ఎవరితో ఫోన్లో? అదే బామ్మ, విరాజ్ చైత్ర చేతులు చెంబులో ఇరుక్కుపోయాయి కదా, అమ్మ దాని గురించి ఎవరితో మాట్లాడమంటే? అమ్మ చెప్పింది సరే, నువ్వు గాని వాళ్ళని విడదీస్తావా ఏంటి బామ్మ? వాళ్ళలా ఇబ్బంది ఏమీ లేదురా, ఈ ఒక్క రాత్రి గడవనివ్వు. రాత్రి విరాజ్ పక్కన? పెద్దోడా, వాళ్ళిద్దరు భార్యాభర్తలు నాన్నా, ఒకరినొకరు ఇష్టపడ్డవాళ్ళు. పరిస్థితులు వాళ్ళని దూరం చేశాయేమో గాని విధి వాళ్ళని ఇలా కలపడానికే ప్రయత్నిస్తోందిరా. తన అలా పక్కనుంటే విరాజ్ కోపం కరిగిపోతుందని చిన్న ఆశరా? అవును బామ్మ, నేను నీ అంత లోతుగా ఆలోచించలేదు. అలాగే చేద్దాం. ఒరే ఆనంద్, ఎవరితోనో మాట్లాడుతానన్నావు, మాట్లాడావా? మాట్లాడానమ్మా, కనుక్కొని చెప్తా అన్నారు. అవును, విరాజ్ ఎక్కడా? అది వదినా, ఆ మహాతల్లి చేతుల్లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరైపోతున్నాడు. ఏం జరిగింది హంస? ఈ పరిస్థితుల్లో ఉన్నవాడికి ఎవరైనా మిరపకాయ తినిపిస్తారా? కానీ విరాజ్కి పాపం అది మిరపకాయ తినిపించింది. మంటా మంటా అని విరాజ్ ఏమో అల్లాడిపోతుంటే అది వెకిలిగా నవ్వుతుంది. చైత్ర, చైత్ర! చైత్ర! అత్తయ్య! ఎవరు నీకు అత్తయ్యా? అసలేమనుకుంటున్నావు నువ్వు? నా కొడుకు చేతే పచ్చిమిరపకాయ తినిపిస్తావా? నా బిడ్డంటే నీకు అంత చులకనైపోయాడా? అయ్యయ్యో, అలాంటిదేం లేదత్తయ్యా. నేను మిరపకాయ తినిపించిన మాట నిజమే, కానీ మిరాజ్ ఏమీ తినకుండా ఉండిపోతాను అంటుంటే ప్రసాదం తినిపించడానికే నేను అలా చేశానత్తయ్య. ప్రసాదం తినిపించాలంటే బతిమాలో బామాలో తినిపించాలి, కానీ ఇదే నా పద్ధతి? పచ్చిమిరపకాయ కొరికితే ఎలా ఉంటుందో తెలుసా? ఆ కారానికి మెదడులో నరాలు తెగిపోతాయి, నీకేం తెలిసి ఆ బాధ? నన్ను క్షమించు విరాజ్, నువ్వు ఆకలితో పస్తులుంటానంటే నేను భరించలేకపోయాను. నీతో ప్రసాదం తినిపించాలని అలా చేయక తప్పలేదు. ఆ బాధని పంచుకోలేకపోయినా ఇప్పుడు ఇలా పంచుకుంటాను. ఇంకా తినడం అయిపోతే వెళ్దామా? నీ ఆకలి అయితే తీరింది కదా. నీకేమైనా పిచ్చి పట్టిందా? అలా ఎందుకు తింటున్నావు? చెప్తున్నాను కదా, నీకు ప్రసాదం తినిపించడానికి వేరే మార్గం లేక నేనే కావాలని నీకు మిర్చి బజ్జి ఇచ్చాను కన్నయ్య. ఆ బాధని నేను అనుభవించాలని ఇలా. నువ్వు చెప్పింది నిజమే వదినా, ఆ మిరపకాయ తను తింటే తెలుసుండేది ఆ మంట ఎలా ఉండేదో. అతయ్య స్టాప్ ఇట్. ఇప్పుడు నాకేమైందని విషయాన్ని ఇంత పెద్ద చేస్తున్నారు? మామ్, నాకేం కాలేదు. ఓకే. ఒరే ఆనంద్, ముందు తొందరగా ఆ చెంబులోంచి చేయి తీసే వాళ్ళని పిలిపించు. అమ్మా, ఆ చెంబుని రేపు ఉదయం రిమూవ్ చేస్తారు, దానికి కొంచెం ప్రాసెస్ ఉంది. ప్రాసెస్ ఏంటి ఆనంద్? తీసే టెక్నిక్ ఎలాగో ఉన్నప్పుడు ఇంకా రేపటి వరకు ఏంటి?
పిలిపించి తీయించేయచ్చు కదా. అత్తయ్య, తీయాలంటే ప్రాసెస్ ఉంటుంది, అది ఇప్పుడు అవ్వదు. అంటే ఏంటి నువ్వు అనేది? దాని పక్కనే విరాజుండి అలా బాధపడుతూ ఉండాలా? అత్తయ్య, సమస్యల్లో ఉన్న ఆ బాధ తీవ్రత అడ్జస్ట్ చేసుకునే మనసుల మధ్య ఆధారపడి ఉంటుంది. అసలు అక్కడ బాధ ఉందో బాగుందో వాళ్ళని చూస్తే మీకు అర్థం కావట్లేదా? భార్యాభర్తల మధ్య ఉండే దూరమే కదా, వాళ్ళ మధ్య ఉంది. అనయ్య ప్లీజ్, ఈ చెమ్ముని త్వరగా తీయించు. విరాజ్, రేపటి వరకు ఈ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. ఈ రాత్రికి మీరిద్దరూ ఒకే చోటు ఉండాల్సి ఉంటుంది, సో నీ గదిలోనే తనను ఉండనివ్వు. ఇబ్బంది అనుకుంటేనే ఇబ్బంది, మనది అనుకుంటే అక్కడ ఏ సమస్య ఉండదు. ఒక్కటి గుర్తుపెట్టుకో, తను నీకోసమే ఇంట్లో ఉంది. ఏదోలా సాధించాలనుకుంటున్నావు, కానీ వీడిని ఇబ్బంది పెట్టి జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏంటి పృథ్వీ, పని పూర్తయిందా? సక్సెస్ఫుల్గా మామ్, ఇప్పుడే మెసేజ్ కూడా అందింది. మనం అక్కడికి పంపించిన డూప్లికేట్ విగ్రహమే ఎండోమెంట్కి వెళ్ళింది. ఆ ఆఫీసర్సే దాన్ని తీసుకెళ్లారు, ఒరిజినల్ ఇప్పుడు మన దగ్గరే ఉంది. సో వాట్ నెక్స్ట్ మామ్? వీలైనంత త్వరగా, వీలైతే ఇప్పుడే ఆ విగ్రహం ఆ ఇంటి నుంచి మన చేతుల్లోకి రావాలి. ఎందుకో నీకు చెప్తాను, విను. అక్కడ చైత్ర విరాజ్లు అనుక్షణం స్మైలీ మీద ఫోకస్తో ఉంటారు. ఏ మూమెంట్లోనైనా విగ్రహం విషయం వాళ్ళ దృష్టికి చేరింది అంటే మన కథ కంచికి చేరిపోతుంది. అందుకే పృథ్వీ, మన ఆలస్యం మరొకరికి అవకాశం కాకుండా మనమే తొందరపడాలి. అనుకున్న పనిని ఇప్పుడే ముగించేసుకోవాలి. విగ్రహం ఇప్పుడే మన చేతుల్లోకి రావాలి, ఆ తర్వాతే మనం ఏం చేయాలన్న ప్లాన్ ప్రకారం చేయొచ్చు. సరే మా, ఇప్పుడే స్మైలీతో మాట్లాడతాను. హలో పృథ్వీ. నేను ఇక్కడికి వస్తున్నాను స్మైలీ. ఎక్కడికి? నువ్వున్న చోటుకే. పృథ్వీ, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వు ఇక్కడికి రావడం ఏంటి? రావాలి స్మైలీ. పోనీ నువ్వు నీ దగ్గరున్న విగ్రహాన్ని తీసుకుని బయటికి రాగలవా చెప్పు. అందుకే నేను ఆ ఇంటి వరకు వస్తాను, నువ్వు ఆ విగ్రహాన్ని జాగ్రత్తగా కాంపౌండ్ దాటించు చాలు. పృథ్వీ, ఒకసారి నేను చెప్పేది వింటావా? ఏంటి? విగ్రహం విరాజ్ గదిలో ఉంది. ఏం మాట్లాడుతున్నావు స్మైలీ? విగ్రహం విరాజ్ గదిలో ఉండడం ఏంటి? కంగారు పడుకో, అక్కడ నేనే దాచాను. విగ్రహం విషయం బయటపడితే విరాజ్ చైతన్యలకి మొదట అనుమానం వచ్చేది నా మీద. అంటే వాళ్ళు ముందుగా వెతికేది ఆనంద్ నేను కలుసున్న గదిన. అందుకే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేని ప్లేస్లోనే ఆ విగ్రహాన్ని దాచాను. వీలు చూసుకొని దాన్ని బయటికి తీసుకుని వస్తాను. కంగారు పడుకు పృథ్వీ, అది సేఫ్గానే ఉంది కదా? డౌట్ రాని ప్లేస్ అన్నా ఓకే, కానీ సేఫ్ అని నువ్వు ఎలా చెప్తావు స్మైలీ? ఆ విగ్రహం విరాజ్ కంట్లో పడితే ఏంటి పరిస్థితి? స్మైలీ, నేను చెప్పేది వినా, దాన్ని వెంటనే విరాజ్ గదిలో నుంచి బయటికి తీసుకురా. ఈ రాత్రికి ఆ విగ్రహం నువ్వు నా చేతికి అప్పగించాలి. చూడు, ఆ గదిలోకి ఎలా వెళ్తావో, వాళ్ళ కళ్ళని ఏం మాయచేస్తావో నాకు తెలీదు. ఆ పని మాత్రం జరిగిపోవాలి, విగ్రహం ఈ రాత్రికే నా చేతికి రావాలి. పృథ్వీ, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు.
సేఫ్ అని నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు విరాజ్ గదిలో ఉండటమే సేఫ్. నువ్వు సేఫ్ అంటున్నావు కానీ నాకెందుకు అలా అనిపించట్లేదు స్మైలీ.